కోటి రూపాయల ఎంపీ మరియు నాబార్డ్ నిధితో నిర్మించనున్న ప్రాథమిక వ్యాపార సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేయనున్నట్లు శివంపేట పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. శివంపేట ప్రాథమిక వ్యాపార సహకార సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నూతన భవన నిర్మాణానికి రబీ సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనేలా కృషి చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పోయిన ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 180,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగిందన్నారు. 33 కోట్ల రూపాయల రైతు ఖాతాలో జమ చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మధు యాదవ్, డైరెక్టర్లు సునీతా భిక్షపతి రెడ్డి, నర్సింహులు పెంటాగౌడ్, అంజిరెడ్డి, వీరేష్, డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని పొజిషన్ ఉన్నది, కొన్ని పొజిషన్ అయితే లేదు. ఆల్రెడీ వాళ్ళ కాపించినట్టే కొంత గవర్నమెంట్ కూడా మరి సన్నోర్లే ఎక్కువ పెట్టిన రైతు కూడా ఇస్తారు. మరి మనకు రైతులకు ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ చూస్తుండొచ్చు, కేసీఆర్ గారు చూస్తుండొచ్చు, చూడాలని కూడా మేము తీర్మానం చేసి పంపిస్తాము. రైతులు ఇబ్బంది పడతారని చెప్పేసి గవర్నమెంట్ కొనాలని కూడా మేము బ్యాంకు నుంచి కూడా తీర్మానం చేసి రైతులకు ఇబ్బంది కాకుండా తీర్మానం చేసి పంపిస్తామని. మరి బ్యాంకు బిల్డింగ్ కూడా 26 తారీఖు ప్లాగాస్టిన్ తర్వాత డిస్మెంటల్ ఆర్డర్ వస్తుంది. బ్యాంక్ బిల్డింగ్ కూడా తీసేసి మరి కింద పైప్లైన్ కింద మరి గోదాము అట్లా మేము చేసి కన్స్ట్రక్షన్కు మరి మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఎంపీ గారు కూడా నిధులు ఇస్తామన్నారు. ఎంపీ గారు నిధులు అక్కడమే నాబార్డు నుంచి లోన్ తీసుకొని దాదాపు 4 రూపాయల వ్యయంతో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది. మరి దానికి మా బాడీ తీర్మానం చేయడం జరిగింది ఈరోజు. మరి ఇంకా ముందు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఒడ్లు కొనుగోలు చేయాలని తీర్మానం చేయడం జరిగింది.